క్రీస్తునందు దేవుని ప్రియులకందరికీ శుభమని చెప్పుచు ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ ఈ కౌమన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము. రండి, నేటి జూన్ నెల 17వ తేదీ ధ్యానాన్ని విందాం. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. ఈ మాటలు ఎహెజ్కేల్ గ్రంథములో 1వ అధ్యాయము 25వ వచనంలో పరిశుద్ధ గ్రంథము నుండి మనం గ్రహించగలం. పక్షులు రెక్కల్ని టపటపా కొట్టుకోవడం చూస్తుంటాం. అవి నిలబడి ఉన్నప్పుడు కూడా రెక్కల్ని విదిలిస్తాయి ఒక్కోసారి. అయితే అక్కడ అవి నిలబడి రెక్కల్ని వాల్చినప్పుడు వాటికి ఆ స్వరం వినబడిందని చదువుతున్నాం. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను అనే మాటలు మనం చదువుకున్నాం. రెక్కలు వాల్చడం ఏమిటి? కొందరు అడుగుతుంటారు, దేవుని స్వరం నీకెలా వినబడింది అని. ఇదిగో ఇదే ఆ రహస్యం. అవి నిలబడి వాటి రెక్కల్ని వాల్చినప్పుడు ఆ స్వరాన్ని విన్నాయి. మీరు గమనించారా, మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చుని లేక మోకరించి ఉన్నప్పటికీ మన ఆత్మ టపటపా కొట్టుకుంటూనే ఉంటుంది. ఇది ఆయన సన్నిధిలో నిజమైన ధ్యానం కాదు. ఒక బంధువు చాలా కాలం క్రిందట తాను ప్రార్థించిన ఒక విషయాన్ని గురించి నాతో చెప్పింది. కానీ జవాబు వచ్చేదాకా నేను ఎదురు చూడలేదు అందామే. అంటే ఆయన స్వరం వినేంతలా నిశ్శబ్దం అయిపోలేదామె మనస్సు. ప్రార్థించి లేచిపోయి ఆ విషయాన్ని గురించిన సొంత ఆలోచనల్లో పడిపోయింది. ఫలితం శూన్యం. మళ్ళీ మొదటికొచ్చింది ఆమె పరిస్థితి. ఎంత శక్తి వ్యర్థమైపోతుంది! మన రెక్కల్ని వాల్చుకొని ఆయన ఎదుట మౌన ముద్ర వహించనందువల్ల ఎంత సమయం వ్యర్థమైపోతుంది! ఆయన నుంచి సమాధానం వచ్చేదాకా మనం కనిపెడితే ఎంత ప్రశాంతత, ఎంత విశ్రాంతి! అప్పుడే మనం కూడా మెరుపులాగా నేరుగా ఆత్మ ఎక్కడికి పోతుందో అక్కడికి పోగలం. అవును, అప్పుడే కదలకు మౌనంగా ఉండు. నీ ఆత్మకెప్పుడూ వినబడనిది ఏ గాలిలోనూ, ఏ అలలపైన, ఏ పక్షి పాటలోనూ తేలిరానిది తండ్రి ఇంటి నుండి వస్తున్నది. దిగులు పడ్డ నీ మనస్సుని అలరించే సందేశం కదలక మౌనంగా ఉంటే వస్తుంది నీ చెంతకి. కదలకు మౌనంగా ఉండు. లీలగా మధురంగా ఒక సన్నిధి, మృదువుగా చప్పుడు లేని పాదధ్వని యేసు పంపిన ఆదరణకర్త. ఆయన బోధకర్తలు చెప్పేందుకు, ఎదురు చూసే నీ ఆత్మని నింపేందుకు వస్తున్నాడు. ఆ సందేశం ఆలకించి నాలోని ఆత్మ మౌనం వహించు. అవును, మనమందరం చెప్పాలి మనలోని ఆత్మ మౌనం వహించాలని. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప కనికరం ఈ అనుదిన ధ్యానాలు వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడయ్యుండునుగాక. ఆమెన్. మన ప్రభువైన క్రీస్తు యేసుని సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు.